కరోనా కొత్త వేరియంట్ భయాలు దేశంలో మొదలయ్యాయి. JN1 వేరియంట్ కేసులు దేశంలో 22 నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటు రాష్ట్రాలు వరుస రివ్యూలు నిర్వహిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని, కొత్త వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉండదని వైద్యులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా పంజా విసురుతుంది. కొత్త వేరియంట్ JN1 కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 640 కరోనా కేసులు నమోదు కాగా, ఇందులో 22 కొత్త వేరియంట్ కేసులుగా నిర్ధారించారు. ఒకరు చనిపోయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 2997 యాక్టివ్ కేసులుండగా, నిన్న ఒక్కరోజే కేరళలో 265 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేరళ తర్వాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో ఎక్కువగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పెరుగుతున్న కోవిడ్ కేసుల పట్ల ఆందోళన అవసరం లేదన్నారు కేరళ వైద్యారోగ్య శాఖ మంత్రి బీనా జార్జ్. ఇప్పటికే అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించామని చెప్పారు. జీనోమిక్ సీక్వెన్సీ టెస్టులు తిరిగి ప్రారంభిస్తామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే కేరళలో కోవిడ్ టెస్టులే అధికమన్నారు బీనా జార్జ్. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. సింగపూర్ నుంచి వచ్చిన 19 మందిలో కోవిడ్ కొత్త వేరియంట్ ను గుర్తించామని చెప్పారు. దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ బికాజ్ ఫ్రమ్ నవంబర్ 1st ఆన్వర్డ్స్ we have found a slight increase in the number of COVID cases. So we had a rapid response team state level meeting and a ministerial level meeting was held, and in my meeting we decided to start genomic sequencing. So but now the situation is totally under control. So we had only one single JN1 case. We have to expect more cases and we have separated. There is nothing to worry about. JN1 వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ నుంచి పుట్టిందన్నారు ముంబై హాస్పిటల్ కన్సల్టెంట్ గౌతమ్ బన్సాలి. ఇది తేలికపాటి వేరియంట్ అని చెప్పారు. సాధారణ ఫ్లూ లేదా వైరల్ ఫీవర్ లాంటిదేనన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. 90% మంది టీకా వేసుకున్న వారే ఉన్నారు కాబట్టి పెద్ద ప్రమాదం ఉండదన్నారు. వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సో దిస్ ఈజ్ ఫ్యామిలీ ఆఫ్ ద ఒమిక్రాన్ వైరస్ ఓన్లీ, దట్ ఈస్ దట్ వేరియంట్ ఓన్లీ. సో నో నీడ్ టు వరీ, నో నీడ్ టు పానిక్ అబౌట్ దిస్. దిస్ ఈజ్ లైక్ జస్ట్ లైక్ అనదర్ వైరల్. బాకీ జైసే వైరల్ బీమారీ మే మైల్డ్ రహనే వాలా, బహుత్ మైల్డ్ రహేగా. ముజే నీ లగ్తా కి కోయి వేవ్ ఆనే వాలీ హై. దో తీన్ హఫ్తా తక్ ఇస్ స్టెప్ సే చలేగా, దెన్ ఇట్ విల్ డిసపియర్. ఏపీలో 3 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉన్నతాధికారులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. JN1 వేరియంట్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం జగన్ కు అధికారులు సూచించారు. చికిత్స లేకుండానే కోలుకుంటారని చెప్పారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. 56,000 ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. శాంపిళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్ కు పంపిస్తున్నామన్నారు అధికారులు. కోవిడ్ సబ్ వేరియంట్ పెద్ద ప్రమాదకరమేమీ కాదని నిపుణులు ప్రకటిస్తున్నారు. అయితే లక్షణాలు ఉంటే ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు. జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది, ఆకలి లేకపోవడం, వికారం, విపరీతమైన అలసట, జీర్ణాశయ సమస్య ఉంటే కొత్త వేరియంట్ సోకినట్లు నిర్ధారణ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ నుంచి కోలుకోవడానికి 5 నుంచి వారం రోజుల సమయం పడుతుందని చెప్పారు.